మా పుల్లమ్మని మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఇంద్రజీ గారిని. అరే కొందరు మాట్లాడుతుంటే అరవాలి, కొందరు మాట్లాడుతుంటే బుద్ధిగా వినాలి. మన బోయపాటి సార్ సినిమాలాగే, వారి సినిమాలో ఫైట్ జరుగుతుంది ఎయ్ నా కొడుకుని ఎయ్ అంటుంటావా లేదా, కానీ ఒక సెంటిమెంట్ డైలాగ్ వస్తే అందరూ నిశ్శబ్దమై కళ్ళల్లో నిండా నీళ్లు నింపుకొని గుండె ఇలా బరువెక్కిపోయి వింటాం కదా. ఇప్పుడు ఇంద్రజమ్మ మాట్లాడుతుంటే కూడా మీరు కూడా సైలెంట్గా వినాలి. నిశ్శబ్దంగా హాయ్ కరీంనగర్, ఎలా ఉన్నారు అందరూ? బా ఇంత ఉత్సాహం చూసి చాలా రోజులైంది. ఇంకొకసారి గ్రేట్. మీరేమేం కోరుకుంటున్నారు రాపో మూవీ నుంచి? అక్కడ అక్కడ కొంతమంది ఫైట్స్, అక్కడ కొంతమంది ఫైట్స్, మీరు సాంగ్స్ డాన్స్. ఓకే ఓకే ఓకే, ఫైట్స్ డాన్స్. మరి ఇక్కడ గర్ల్స్ అండ్ లేడీస్ కూడా ఉన్నారు కదా, మీరేం కోరుకోవట్లేదా? లవ్ 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 సీక్వెన్సెస్. ఓకే మరి ఏంటి, నా గ్రూప్ ఎవరు లేరు ఇక్కడ ఫ్యామిలీ సెంటిమెంట్స్ కోరుకునేవాళ్ళు? ఇక్కడ చూడడానికి అంత కడక్ చాయలా కనిపిస్తామమ్మా, కానీ అందరూ వీణ వాయించేస్తాం. ఏమండి కరీంనగర్ అంతే. మీరందరూ ఏవైతే కోరుకుంటున్నారో ఈ మూవీలో యాక్షన్, డాన్స్, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ నాకు తెలిసి మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఈ కేకలు ఎక్కడ ఆగదండి, ఎందుకంటే కొంతమంది డైలాగ్స్ వింటుంటే మనకు ఇందాక బాను మా చెప్పినట్టు పూనకాలు. నాకు అసలు షూటింగ్ చేస్తున్నప్పుడు మన డైరెక్టర్ గారు డైలాగ్స్ రాసి అది రామ్ గారు మాట్లాడి విన్నప్పుడు ప్రతిసారి నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. అంత బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉన్నాయి ఇందులో, మీరు వినే ఉంటారు. విన్నారా ట్రైలర్లో డైలాగ్? కనిపించని దేవుణ్ణి కనిపించమని అడుగుతాం, కానీ కని పెంచిన అమ్మా నాన్నని పట్టించుకోకపోతే ఎలా? అలాంటి డైలాగ్స్ చచ్చిపోతారు ఇంకా అంతే. మీరంతా అంత మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. అండ్ యాక్చువల్గా మనం ఎప్పుడైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అప్పుడు ఆ మూవీలో ఏ హీరో వర్క్ చేసినా మనం ఆయన గురించి కొంచెం మంచిగా మాట్లాడతాం, కానీ ఇది నిజంగా బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి చెప్తున్నాను. సెకండ్ క్యారెక్టర్ లుక్ అయితే రాపో యు ఆర్ అవుట్ స్టాండింగ్. సో ఆ క్యారెక్టర్ వరకైతే ఇంకా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, వింటారా? ఆ షూటింగ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. క్లైమాక్స్ షూట్ అయితే జరుగుతుంది, సో చెప్పనా క్లైమాక్స్ షూట్ అప్పుడు ఏం జరిగిందో. సో టూ వేరియేషన్స్ మీరు చూసారు, ఇంకా ట్రైలర్లో చూసుంటారు మీరు. మాకైతే ఇంకా క్లైమాక్స్ షూట్ అయితే జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది, మాకంతా ఏంటంటే ఆ షూట్లో పెద్దగా వర్క్ లేదు, బ్యాక్లో నించోవడమే. హీరో గారైతే ఇంకా ప్రతి షాట్కి అంటే ఒక్కసారికి రెడీ అయిపోయి రావడం కాదు, యాక్షన్ సీక్వెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతి షాట్కి ఫస్ట్ షాట్కి ఎంత అయితే సిన్సియర్గా రెడీ అయ్యారో అంత సిన్సియర్గా రెడీ అయ్యి మేమైతే ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది, ఎప్పుడ్రా అయిపోతుందా ఇది అనేసి. కానీ ఇప్పుడు ఇక్కడ ట్రైలర్ చూసాక అర్థమైంది, బా ఈ ఒక్క అవుట్పుట్ తీసుకురావడానికి ఆయన అంత కష్టపడ్డారు అని. రామ్ నిజంగానే మీరు పెట్టిన ఎఫర్ట్స్కి 100 times ఎక్కువగా వాళ్ళు ఇస్తారు మీకు. I'm damn sure about it. And Boyapati Srinu garu gurinchi nen pratyekanga cheppalsina avasaram ledu.
ఎందుకంటే ఏ ఒక్క ఆర్టిస్ట్ అయినా ఆయనతో వర్క్ చేయాలంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఎందుకు నేను ఆయనతో వర్క్ చేయడం మిస్ అయ్యానా అనేసి అనుకుంటున్నాను. మిస్సింగ్ తీరిపోయిందమ్మా ఈ సినిమాతో. కానీ మిస్సింగ్ పెరిగింది ఈ సినిమాతో. ఎందుకంటే సార్ డైలాగ్లు మాట్లాడాలంటే ప్రతి ఆర్టిస్ట్ అది మేల్ అయినా సరే ఫీమేల్ ఆర్టిస్ట్ అయినా ఇష్టపడతారు. కానీ సార్ ఈ మూవీలో నాకు పెద్దగా డైలాగ్లు మాట్లాడే అవకాశం అయితే మీరు ఇవ్వలేదు. అదొక చిన్న మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ అద్దరిపోతుందండి. మీరందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తమన్ గారి మ్యూజిక్ కానీ అందుకు మన ర్యాపో లీలా అండ్ సాయి మంజరేకర్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓవరాల్గా ఎస్ రాజా అన్నయ్య గురించి చెప్పాలి. మీరు ఇంతవరకు రాజా గారిని ఎన్నో క్యారెక్టర్స్ చూసుంటారు కదా, మీరు ఈ మూవీలో చూడండి, అరే ఈయన ఇలా కూడా చేయగలుగుతారా, ఈయన ఇలాంటి ఒక డైమెన్షన్ కూడా ఉందా అన్నట్టు శ్రీను గారు చూపించారు. ఈ ఉత్సాహం, ఈ మీ ఆనందం, మీరు మూవీ చూసినప్పుడు 100 రెట్లు ఎక్కువ అవుతాయన్న నమ్మకం మాత్రం నాకుంది. అంత బ్యూటిఫుల్గా వచ్చింది మూవీ. సో ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు మీ ద్వారా ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది చాలా స్పెషల్ మాకు. సో ప్లీజ్ డూ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ కరీంనగర్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ మా. డెఫినెట్గా మీ కోరిక తీరిపోద్ది. మీరు ఏదైతే మిస్ అవుతున్నారు, ఎందుకంటే బోయపాటి సార్ ఒక సినిమా చేసిన ఆర్టిస్ట్ని వదిలిపెట్టారు మళ్ళీ. సార్ నాకు ప్రామిస్ చేశారు. అండ్ అంతేకాదు ఆల్రెడీ అఖండ 2 ప్లాన్ చేస్తున్నారు. స్కంద 2 స్కంద 3 వెళ్ళాలని కోరుకుంటా. విష్ యూ ఆల్ ది బెస్ట్.